మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లియో కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు పుట్టి మిషన్లు పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇందారెడ్డి. నాగోల్లో తెలంగాణ రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ వేడుకలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి. బెల్లంపల్లి పట్టణం బాబు క్యాంప్ బస్తీ శ్రీ వాసవి పంచాయతీ క్షేత్రంలో ఘనంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు. ఐదవ రోజు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. అల్వాల్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు. హాజరైన జోనల్ కమిషనర్ మమత మరియు మున్సిపల్ కమిషనర్ నాగమణి. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగను ఆస్ట్రేలియా ఖండంలోని బ్రిస్బేన్ నగరంలో బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిషోర్ కత్తి, వైస్ ప్రెసిడెంట్ నీలిమ జనంపల్లి, సెక్రటరీ విన్నీ తూముకుంట, ఇసి సంతోష్రావు మరియు ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సెప్టెంబర్ 28 స్ట్రాత్పైన్ కమ్యూనిటీ హాల్లో జరుపుకున్నారు. ఈ వేడుకకు ప్రవాస తెలంగాణ వాసులు మరియు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు వేల సంఖ్యలో హాజరయ్యారు. కమిటీ సభ్యులు మాధవ్, శ్రీకాంత్, శివాని, లక్ష్మి మరియు భార్గవి పాల్గొనడం జరిగింది. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లెనిన్ నగర్ మహిళా భవనంలో లియో కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ మరియు బ్యూటీషియన్ కోర్సులలో శిక్షణ పూర్తి చేసుకున్న 40 సభ్యులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మంత్రి మాట్లాడుతూ మహిళలు సొంతంగా ఉపాధి ఏర్పాటు చేసుకోవటం కొరకు సంస్థ చేస్తున్న కృషి కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలను మరికొన్ని నిర్వహించి పేద మధ్యతరగతి మహిళలకు వృత్తి విద్యా కోర్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మీరాజు మరియు స్థానిక కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ లతా, మీకు మీకు మీ ఆర్గనైజేషన్కి, మీతో పాటు జ్యోతి అండ్ మీ టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మహిళలకి మీరు ఏం చేస్తామన్నా కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలని ఆలోచన నాది. ముఖ్యంగా నేనైతే 100% నేను నమ్ముతాను, నా విజయం వెనకాల మా సోదరిమణిలో ఉంటారు ఎక్కువ మటుకు. మా సోదరులు ఉన్నారని కాదు, వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ మటుకు చాలామంది సోదరిమణులు బయటికి రాకపోయినా నాలుగోళ్ళ మధ్యలో ఉన్న నాకు అండగా ఉన్న చాలామందికి డెఫినెట్గా నేను వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. నా అంబిషన్ వేరే, నా ఆలోచన వేరు. అంటే నా ఊహలో వేరుగా ఉంటుంది. వీళ్ళకి ఒక పెద్ద ఒక్కొక్క మహిళా సోదరమైన ఒక్కొక్క మంచి ఇండస్ట్రీ పెట్టుకోవాలా, చిన్న కంపెనీ పెట్టుకోవాలా, రన్ చేయాలా అనేది నా ఆలోచన ఉంటుంది. మధ్యలో కరోనా రాకపోయి ఉండుంటే మాత్రం డెఫినెట్గా నేను వీళ్ళది ఒక 20 మందినన్నా సెట్ చేసేదాన్ని, ఒక ప్లేస్ తీసుకొని. సో ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదు, ఇంకా టైం ఉంది నాకు. చాలా కోరిక ఉంది నాకు కూడా. నేను ఆల్మోస్ట్ ఒక ల్యాండ్ కూడా చూసి పెట్టిన ఒక 2 ఎకరాలు. లాస్ట్ టైం మనం ఎవరైతే అలీఫ్ వాళ్ళతో టైఅప్ అయి ఉన్నామో వాళ్ళు చాలా లోన్స్ ఇప్పించడానికి సిద్ధమై ఉన్నారు. కానీ మా సోదరిమణులకి మీరు రండి అమ్మ ఒక మాట అడగగానే చాలా సంతోషం అనిపించింది.
వారి వర్పించినందుకు వారికి థ్యాంక్స్ చెప్తూ ముందుకెళ్ళి వచ్చిన మా సోదరి మళ్ళీకి మా ఆర్పీలందరూ కూడా చేరలేకుండా నిన్నకి అందరు కూడా పేరు పేరున పత్రిక అండ్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఏదో ఒక గ్రూప్ వాళ్ళు ఏదో ఒకరు మీరు టీం వర్క్ తోని కొన్ని యూనిట్స్ తయారు చేయడానికి మీరు ప్రిపేర్ కండి. అంటే దానికి సంబంధించిన లోన్ కానీ మార్కెటింగ్ కానీ నేను అలీఫ్ వాళ్ళతో టైప్ చేస్తాను. కానీ నాకు కావాల్సింది అంటే ఒక మిషన్ నేర్చుకోవడం ఒకటైతే చిన్న చిన్న యూనిట్స్ మనం అనుకుంటే చాలా యూనిట్స్ రన్ చేసుకోవచ్చు. కాబట్టి అది ఒక లిస్ట్ కూడా ఉంటుంది మీకు, ఆ లిస్ట్ కూడా నేను. నేడు యాదగిరి గుట్టకు కేసీఆర్ రానున్న సందర్భంగా యాదాద్రి అభివృద్ధి పేరు మీద నష్టపోయిన వారిని గృహ నిర్బంధం చేయటం మీ అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. యాదగిరి గుట్ట అభివృద్ధి పేరుతో యాదాద్రికి వస్తున్న కేసీఆర్ ప్రజలు మీకు హారతి పట్టి స్వాగతం పలికే ప్రజలను పోలీసులతో గృహ నిర్బంధం చేయటంలోనే మీ అభివృద్ధి కనపడుతుందని అన్నారు. యాదగిరి గుట్ట అభివృద్ధిలో నష్టపోయిన కుటుంబాలను ఈరోజు పోలీసులతో గృహ నిర్బంధం చేయటం సరికాదని అన్నారు. భూములు, ఇల్లు, షాపులు కోల్పోయిన వారు గత 30 సంవత్సరాలుగా స్వామివారి సేవలలో ఉన్న 300 ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. మీరు వస్తున్నారని, మీరు మా మొర ఆలకిస్తారని చూస్తున్న వారిని అరెస్టులు చేసి గృహ నిర్బంధం చేయటం సరికాదని మండిపడ్డారు. యాదగిరి గుట్ట అభివృద్ధి జరిగితే మా బతుకులు మారుతాయనుకున్నాము, కానీ ఇలా రోడ్డున పడతాయని అనుకోలేదని అన్నారు. ఇప్పటికైనా యాదాద్రిలో నష్టపోయిన అన్ని కుటుంబాలను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి దర్శనానికి పిచ్చే సందర్భంగా ఇవాళ అభివృద్ధి పేరు మీద గుట్టను ఎంతో అభివృద్ధి చేసినటువంటి చెప్పుకున్నటువంటి కేసీఆర్ మరి అభివృద్ధి చేస్తే ఇక్కడ ప్రజలు నీకు స్వాగతం పలకాలి, నీకు హారతులు పట్టాలి, కానీ ఇవాళ నీ పోలీస్ మార్గబలంతో స్థానికంగా ఉన్నటువంటి షాపుల వాళ్లను, స్థానికంగా దుకాణాలు కోల్పోయిన వాళ్లను, స్థానికంగా ఇల్లు కోల్పోయిన వాళ్లను గత 30 సంవత్సరాలుగా స్వామివారి సేవలో ఉన్నటువంటి 300 ఆటో కార్మికుల కుటుంబాలు ఇవాళ రోడ్డు మీద పడ్డాయి. ఇవాళ నువ్వు గుట్టకాడికి వస్తే వాళ్ళ మొర ఆలకిస్తామని చెప్పి, వాళ్ళకు దర్శనమిస్తామని చెప్పి ఇవాళ ఎదురు చూస్తున్న క్రమంలో ఇవాళ ఆటో కార్మికులను ఇవాళ పోలీసులతోటి గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసం? ఇవాళ యాదగిరిగుట్ట అభివృద్ధి అనే పేరుతోటి ఇవాళ నువ్వు ఎన్నో కోట్లు దండుకొని ఇవాళ యాదగిరిగుట్టలో అందరినీ కూడా ఇలా నిస్సహాయం చేసి వాళ్ళ కుటుంబాలు గడవలేకుండా సుమారు 300 మంది ఆటో కార్మికులు ఇలా రోడ్డు మీద పడ్డారు. షాపుల వాళ్ళు 500 కుటుంబాలు ఇలా రోడ్ల పడ్డాయి. అభివృద్ధి పేరు మీద ఇలా గుట్ట అభివృద్ధి అయితే మేమందరం అభివృద్ధి అవుతాం, స్వామివారి సేవలో మేము ఇక్కడ బతకొచ్చు అనుకున్నాం, కానీ ఇలా నువ్వు చేసినటువంటి ఈ అభివృద్ధి వల్ల ఇలా స్థానికంగా షాపులు, ఇండ్లు, దుకాణాలు కోల్పోయి ఇలా ఉపాధి కోల్పోయినటువంటి ఆటో కార్మికులందరినీ కూడా నువ్వు గుట్ట దర్శనానికి వస్తున్న ఉద్దేశంతో. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక మరియు ఆడపడుచులు ఎంతో ఇష్టంగా కలిసిమెలిసి జరుపుకునే పూల పండుగ బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగ వేడుకల్లో భాగంగా నాగోల్లోని శుభం కన్వెన్షన్లో తెలంగాణ రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు. తెలంగాణ రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి, జనరల్ సెక్రటరీ నందికొండ గీతారెడ్డిల ఆహ్వానం మేరకు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సతీమణి లక్ష్మీ ముఖ్య అతిథిగా విచ్చేసి మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలంతా కలిసి ప్రకృతి మురిసిపోయేటట్లు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పసుపు ముద్దతో గౌరమ్మను అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజించారు. రాజగోపాలరెడ్డి, సతీమణి, లక్ష్మి, అసోసియేషన్ అధ్యక్షురాలు పద్మారెడ్డి, జనరల్ సెక్రటరీ గీతారెడ్డిలు మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు లయబద్ధంగా నాట్యం చేస్తూ అలరించారు. అనంతరం పద్మారెడ్డి మరియు గీతారెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన అసోసియేషన్ సభ్యురాలకు, మహిళలకు, యువతలకు, చిన్నారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే అండి, నేను మీ శోభారెడ్డి కొమ్మిడి. ఈ 3 సంవత్సరాల కింద పద్మారెడ్డి గారు స్థాపించిన ఈ రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఏదైతే ఉందో, బీద మన రెడ్డి ఓసీలో బీద రెడ్డిల కోసము స్థాపించబడింది. దాంట్లో మనం 3 ఈవెంట్లు చేసుకుంటాం, ముఖ్యంగా వనభోజనాలని, రెడ్డి ఉమెన్స్ డే అనేసి, బతుకమ్మ అనేసి పెద్ద ఎత్తున. కరోనాలో కూడా 200 మంది ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో 500 మెంబర్స్. ఇప్పుడు చూసారా కోలాహలంగా ఉంది కదా జనాలు. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ బతుకమ్మను ఇంత సక్సెస్ఫుల్గా చేసిన మన సోదరి మనలందరికీ కృతజ్ఞతలండి. ఇదే ఒక్కదాటిపై నిలవాలని ఈ 9 రోజులు ఏదైతే నవరాత్రులు ఉన్నాయో, నవరాత్రుల్లో ఇంట్లో ఆడుకుంటారో, మేము ఒక రోజు తీసుకొని ఈ శుభం కన్వెన్షన్లో ఈ ఫెస్టివల్ చేసుకుందామని డిసైడ్ చేశాము. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన సోదరి మనలందరికీ కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మేడం మీరు ఎందుకు రండి,
नमस्ते मन रेडी उमेन असोसिएशन आध्र्यन चला गोपा चला घन जरूकना बतकम संबराल मन बतकन गोरे बतकम रंगुरंगु पूल तो मन संस्कृति सांप्रदाय भविष्य तरह वारे अंदे उद्देश्य तो रेडी उमेन असोसिएशन रेडी महिला कदली इकड़ चला अद्भुत इतम तो निजा चुस्कोव मैं मोदीपेट थर्ड इयर इतम तो चुस्क निजा सतोष का उ रेडी उमेन असोसिएशन इंका मुं मु इलांट कार्यक्रम मुझक तस्कूं भविष्य इला अंत इलांट पंडल इंटनो योरो चुस्कने का प्रती अंदर दाटी पैकी वी अंदर दी वीकने अद्भुतम कार्यक्रम कार्यक्रम अंदे असोसिएशन तरफ नीचे सामूहिक अंदर कदले विधा कार्यक्रम मैं जरूकना इंका उमेन्स डे बतकम यानी सेवा कार्यक्रम यानी असोसिएशन चाल कार्यक्रम मुझक तस्कना अंदर रेडी महिला दी सपोर्ट మమ్మల్ని అందర్ని కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఈనాడు బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు థాంక్యూ మనకి ఇప్పటికి జిల్లాల అధ్యక్షురాలను కూడా ఇక్కడికి రావడం జరిగింది నాగర్ కర్నూలు జిల్లా మైబూర్ నగర్ అండ్ రంగారెడ్డి జిల్లా అన్ని చాలా జిల్లాల్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇంకా ముందు ముందు భవిష్యత్తులో చాలా చాలా అంటే 33 జిల్లాల నుంచి అధ్యక్షురాలను కమిటీలను ఫామ్ చేసి అక్కడ కూడా కార్యక్రమాలు చేపట్టే విధంగా ముందుకు సాగుతుంది రెడ్డి సుమారు మనకి ఇప్పుడు ఒక 800 మెంబర్స్ వచ్చారు ఇంకా కూడా నెక్స్ట్ అంటే ఫస్ట్ ఇయర్ లో మనం అంత కరోనాలో చేసుకున్నప్పుడు 2-300 మెంబర్స్ సెకండ్ ఇయర్ లో ఒక 500-600 మెంబర్స్ ఇప్పుడు 800-1000 అనుకున్నాం ఈ రోజు కొంచెం వర్షం కారణాల వల్ల 800 మెంబర్స్ వచ్చారు అయినా కూడా ఇది ఒక పెద్ద సక్సెస్ అని చెప్పొచ్చు ఇంకా ముందు ముందు ఇంకా గ్యాదరింగ్ తో ఇంకా బాగా ఇంకా అద్భుతంగా చేసుకుంటాం నమస్తే అందరికీ నేను గీతారెడ్డి నందికొండ రెడ్డి ఉమెన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు మన రెడ్డి ఉమెన్ అసోసియేషన్ నుంచి ఇది 3వ సంవత్సరం బతుకమ్మ పండుగను జరుపుకోవడము దేవుని పూలతో పూజిస్తాము ప్రతిరోజు కానీ ఈ రంగురంగుల పూలనే దేవుడిగా కొలిచి పూజించడం మన తెలంగాణ సాంప్రదాయం మన తెలుగింటి ఆడబిడ్డల ఇది ఒక గొప్ప పండుగ అని చెప్పొచ్చు అందరము మంచి మంచి రంగురంగుల పూలతో బతుకమ్మను చేర్చి గౌరమ్మలు చేసి అందరం ఒక్క దాటిపైన చేరి ఒక్క దగ్గరికి చేరి ఆడుకునే ఆటనే బతుకమ్మ ఇది బతుకునిచ్చే బతుకమ్మగా అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆటలతో పాటలతో అందంగా తయారై ఇలా మనం ఆడుకోవడం మన సాంప్రదాయము ఇది తెలంగాణ ఉమెన్ రెడ్డి ఉమెన్ అసోసియేషన్ నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము ఈ రోజు కూడా వర్షం పడుతున్నా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చి అందరు మహిళలందరూ కూడా తరలి వచ్చి ఇది నాగల శుభం కన్వెన్షన్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ బతుకమ్మని విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను మరొకసారి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ బోర్డు సమావేశం సందర్భంగా రాజకీయ పార్టీ నేతలు కార్యకర్తల రాకతో సందడి వాతావరణం నెలకొంది మీటింగ్లో బీజేపీ తెరాస కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగింది కాంగ్రెస్ పార్టీ బోధన నిమిత్తం భవనంకు నిర్మాణం చేసేందుకు అనుమతి కోరగా బోర్డు సమావేశంలో వాదోపవాదనలు లేవనెత్తారు ఆ భూమికి అనుమతి కోసం జిల్లా కలెక్టర్ నుండి ఎన్ఓసీ తీసుకున్న తర్వాత అనుమతి ఇవ్వాలని బోర్డు సివిల్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అన్నారు బోర్డులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు లీగల్ సెల్ ఏర్పాటు విషయంలో కంటోన్మెంట్ పై అవగాహన ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు బోర్డు పరిధిలో ప్రకటనల విషయంపై చర్చ సాగింది జీహెచ్ఎంసీలో అనుసరిస్తున్న విధానంను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాలనీల్లో దారులు మూసివేతపై చర్చ సాగింది రోడ్లు బిల్డింగ్ త్రాగునీటి సమస్య విద్యార్థుల సమస్య అధికారుల దృష్టికి వచ్చింది ఏ మేరకు ఈ సమస్యలు పరిష్కారం లభిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది కంటోన్మెంట్ బోర్డు సమావేశం జరిగింది మరి దీంట్లో అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మొదటిగా మా లీగల్ కౌన్సిల్ మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది బోర్డు మరి సీఓ అధికారి ఒక ఇద్దరు పేర్లు ప్రతిపాదిస్తే ఈ విధంగా కాదు కంటోన్మెంట్ లీగల్ మేనేజ్మెంట్ సిస్టమ్ మంచిగా రీవ్యాంప్ అవ్వాలా తప్పకుండా అన్ని కేసులు జరగాల దాంట్లో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని గతంలో జరిగిన కొన్ని లోటుపాట్లు ఎవరైతే మా కౌన్సిల్ ప్రెసిడెంట్ కౌన్సిల్ ఉన్నారో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి అవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది అటువంటి లోటుపాట్లు లేకుండా కంటోన్మెంట్ బోర్డు లీగల్ కౌన్సిల్ చాలా పటిష్టంగా ఉండాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలా ఎటువంటి కేసెస్లో కూడా కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంలో దాన్ని కౌన్సిల్ని స్ట్రెంగ్తన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాము మరి అదేవిధంగా
ఏదైతే బ్యానర్లు అడ్వర్టైజ్మెంట్లో చేస్తున్నారో, అంటే కంటోన్మెంట్ బోర్డు పర్మిషన్ లేని బ్యానర్లన్నింటినీ కూడా ఏ విధంగా క్రమబద్ధీకరణ చేయాలని, దానికి కూడా నెక్స్ట్ నవంబర్ ఫస్ట్ నుంచి కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మేబీ వన్ మంత్ టైంలోనే ఈ యొక్క కొత్త ఫ్రేమ్ వర్క్ అంతా తయారు చేస్తాము. ఒకవేళ ఒక ఇండివిజువల్ వ్యక్తి బ్యానర్ పెట్టుకోవాలన్నా రాజకీయాలు కానివ్వండి, వృత్తి కోసం కానివ్వండి, వ్యాపారం కోసం కానివ్వండి, దీనికోసం ఏ విధంగా రూల్స్ ఉంటాయి దాన్ని కూడా ఫ్రేమ్ చేస్తాం. మరి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక బిల్డింగ్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. అది దాదాపు 10 ఎకరాలు ల్యాండ్ ఉంది. మరో ల్యాండ్లు 2008 సంవత్సరంలో అలాట్ అయిన ల్యాండ్ అది. మరి ఆ అలాట్మెంట్ లెటర్లోనే చాలా క్లియర్గా రాసింది, ఈ అలాట్మెంట్ కేవలం 1 ఇయరే చెల్లుతుంది, 1 ఇయర్ లోపల మీరు ల్యాండ్ని యూటిలైజేషన్లోకి తీసుకొస్తే, అంటే బిల్డింగ్ కట్టుకోవటము ఏ పర్పస్ కోసం ఇచ్చిన ఆ పర్పస్ మీ యూటిలైజేషన్ తీసుకొస్తే అది మీకు ల్యాండ్ చెందుతుంది, లేకపోతే ల్యాండ్ క్యాన్సిల్ అయిపోయినట్టే మేము భావిస్తాము. మరి ఒకటి, ఒకవేళ మీరు దాంట్లో ఏమైనా కన్స్ట్రక్షన్ నిర్మాణం చేయాలంటే మళ్ళీ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకొని ఎన్ఓసి తీసుకొని అప్లై చేయాలని రూల్స్ ఉన్నాయి. మరి ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు ఆ ఒక అప్లికేషన్ రావటం జరిగింది. మరి దాన్ని మేము తీవ్రంగా అపోజ్ చేసినాము. మరి కొంతమంది అధికారులు ఒక బయాస్డ్ వేగా, మరి ముఖ్యంగా మా సిఓ గారు ఒక బయాస్డ్ వేగా ఈరోజు దాన్ని ఆర్గ్యుమెంట్ చేసి దాన్ని పాస్ చేసే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు. మరి తప్పకుండా దీని మీద మేము సిబిఐ కూడా రాస్తాము. అదేవిధంగా సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా, మా పీడీ గారు కానివ్వండి, మా డీజీ గారు కానివ్వండి, అందరు కూడా ఈ యొక్క విషయం రిపోర్ట్ చేస్తాము. ఎందుకంటే ఇన్వాలిడ్ డాక్యుమెంట్ మీద బిల్డింగ్ ప్లాన్ ప్రాసెస్ చేయడం తప్పు. మరి మా ఒక డిఫర్ని మేము నోట్ చేయడం జరిగింది. తప్పకుండా మరి బోర్డు కూడా వాళ్ళకి 1 మంత్ గడువు ఇచ్చి మీరు ఎన్ఓసి తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసి మీరు బ్యాండ్ బిల్డింగ్ ప్లాన్ శాంక్షన్ తీసుకోవాల్సిందిగా ఒక రూల్ పెట్టినాము. తప్పకుండా మరి ఒకవేళ అది వ్యాలిడ్ డాక్యుమెంట్ అయితే బిల్డింగ్ ప్లాన్ వస్తుంది, లేకపోతే మటుకు అది ఇన్వాలిడ్ అయితే మటుకు. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు దాదాపు 50,000 గజాలు అంటే ఇక్కడ అనేక మన ఒక మహిళా ఈసీ హక్కులు తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తాం. అయితే గతంలో మేము కేటాయించుకుని నాగరస్ కమిటీ అని చెప్పి వాళ్ళు అనడం జరిగింది. కాబట్టి ఆ బిల్డింగ్ పర్మిషన్ పెట్టేదాన్ని దాని గురించి కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా కలెక్టర్ మళ్ళీ ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు పెట్టొద్దన్న సమస్య వచ్చింది. అన్ని మరి ఓల్డ్ బిల్డింగ్లలో కూడా ట్రేడ్ లైసెన్స్ ఇవ్వచ్చు అని కొత్తగా ఆర్డర్ వచ్చింది పైనుంచని, అది కూడా ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు ముఖ్యంగా రోడ్లు రహదారులు ఇవన్నీ అక్కడక్కడ ముగిసిన దాని గురించి మాట్లాడడం జరిగింది. నేను ప్రత్యేకంగా చాలా రోజుల నుంచి ఒక ఇష్యూ ఉన్నది, అన్నా నగర్ అర్జున్ నగర్ అని ఒక ఏరియా, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదిలో ఉన్న ల్యాండ్లు 1,000,000 మంది, అంటే దాదాపు ఒక 25,000 జనా ఉండి కూడా వాళ్ళకి ఇళ్లకు ఏ వ్యాలిడిటీ లేదు, ఇళ్ళ సర్టిఫికేట్ లేవు. కాబట్టి అవి ఇప్పించండి. బ్రిగేడియర్ గారు మీరు పైకి రాయండి, వాటికి కూడా పట్టాలు రావాలి. అన్నా నగర్కు, అర్జున్ నగరు, ఇందిరమ్మ నగరు ఆ ప్రాంతంలో ఏదైతే సిల్వర్ కంపౌండ్ ఇచ్చినాము, నారాయణ జ్యోపతి సంఘంకు ఇచ్చాము, కట్టబోయి సమకు ఇచ్చినాము, అవన్నీ క్లియర్ అయిపోయి ఇల్లు కట్టడం జరిగింది. వీటికి క్లారిటీ లేదని చెప్పి అది రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా మేము పైకి పంపుతామని చెప్పాడు. ముఖ్యంగా మన కంటోన్మెంట్ ఇంకా డెవలప్ కావాలని మా తరపు నుంచి పూర్తిగా వేరే ఇంకొక ప్రోగ్రామ్లో కానీ మానుకొని ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, మనకు మన ఏరియా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సరే, ఇప్పుడు దానికి అప్రోచ్ చేసింది కదా సార్, అది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వాళ్ళు ప్రపోజల్ పెట్టినప్పుడు అది 1 మంత్ లోపల కలెక్టర్ దగ్గర నుంచి మళ్ళీ యూనివర్సిటీ కొత్త తీసుకురావాలండి, పెండింగ్ పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అది ల్యాండ్ మొత్తం వాళ్ళకి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ల్యాండ్ వాళ్ళు ఒక డిఫెన్స్ ల్యాండ్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన ల్యాండ్ ఉంటే దాన్ని 10 ఎకరాలు వాళ్ళు ఒక జీవో తీసుకున్నారు. మన తర్వాత 15 గుంటలు తీసుకున్న తర్వాత ఇంకా 2.5 ఎకరాల ల్యాండ్ మిగిలి ఉంది, 13.5 ఎకరాలు టోటల్. అయితే ఒక కార్యకర్త, ఒక సిటిజన్ 10 ఎకరాలు ఒక పార్టీకి, పార్టీ ఆఫీస్కి 10 ఎకరాలు అంటే 50,000 గజాలు ఇంచుమించు అదంతా ఏరియా ఉంది, దాన్ని ఎట్లా మీరు చేస్తారని చెప్పి హైకోర్టులో కేసు వేశారు. దానివల్ల డిలే అయింది వాళ్ళు, ఇప్పుడు వస్తున్నారు అప్రోచ్ అవుతున్నారు. కానీ కేసు ల్యాండ్ ఉంటే దాన్ని 10 ఎకరాలు వాళ్ళు ఒక జీవో తీసుకున్నారు, మన తర్వాత 15 గుంటలు తీసుకున్న తర్వాత
ఇంకా 2.5 ఎకరాల ల్యాండ్ మిగిలి ఉంది, 13.5 ఎకరాలు టోటల్. అయితే ఒక కార్యకర్త, ఒక సిటిజన్ 10 ఎకరాలు ఒక పార్టీకి, పార్టీ ఆఫీస్కు 10 ఎకరాలు అంటే 50,000 గజాలు ఇంచుమించు అదంతా ఏరియా ఉంది, దాన్ని ఎట్లా మీరు చేస్తారని చెప్పి హైకోర్టులో కేసు వేశారు. దానివల్ల డిలే అయింది వాళ్ళు, ఇప్పుడు వస్తున్నారు అప్రోచ్ అవుతున్నారు, కానీ కేసు ఇంకా స్టిల్ పెండింగ్ అట్లా ఉంది. అది ఆ కేసు పెండింగ్ ఉంది కాబట్టి ఇవ్వడానికి వీలు కదా మేము చెప్పడం. ఎన్ఓసీ అనేది ఇచ్చిండ్రు కలెక్టర్ 1 ఇయర్, 1 ఇయర్ కానీ మనం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి, చేసుకోలేదు. అయినా కానీ పర్వాలేదు, మేము ఇస్తాం తర్వాత తెచ్చుకుంటారు వాళ్ళు అన్నారు. అట్లా కాదు, తప్పకుండా తెచ్చుకోవాలి. అది కలెక్టర్ కూడా అంత ఈజీగా ఉండదు, ఇబ్బంది ఉంటుంది. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక బీసీ హాస్టల్ గర్ల్స్కు ఇస్తే బాగుంటుంది. ఒక ఎకరము 2 ఎకరాలు తీసుకోవాలి, ఒకేసారి 10 ఎకరాలు తీసుకోవడం అంటే దాదాపు 50 అలా ఇచ్చు 50,000 గజాలు దాదాపు 500 కోట్ల ప్రాపర్టీ. అంత అవసరం ఒక పార్టీకి, ఒక ఎకరం 2 ఎకరాలకు సరిపోతుంది చెప్పాలి. సర్వీస్ ఛార్జెస్ మనము 700 కోట్లు అలాగే ఉండిపోయింది, ఇవ్వలేదు అంటే తప్పకుండా ప్రయత్నం చేస్తామని అంటే అది మిలిటరీ వాళ్ళ దగ్గర నుంచి ఆ సర్వీస్ ఛార్జెస్ చాలా కష్టంగా వస్తుంది. ప్రతిసారి మీరు బోర్డు మీటింగ్లో అడుగుతారు చాలా వాళ్ళు రెస్పాండ్ అవుతారు కదా, దాని గురించి మరి స్పెషల్గా ఏమైనా చెప్తారా? ఇప్పుడు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకపోతే వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయినారు, మీరు అలాంటిది ఏమైనా చేద్దాము. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం బాబు క్యాంపు బస్తీలో గల శ్రీవాసవి పంచాయతీ క్షేత్రంలో దుర్గా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యోజన సంఘం, వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో ఈరోజు 5వ రోజును పురస్కరించుకుని అమ్మవారికి 51 లక్షలతో ధనలక్ష్మి అవతారంలో అలంకరించడం జరిగింది. అలాగే అమ్మవారి అలంకరణ అద్భుతంగా భక్తులను ఆకర్షించే విధంగా దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా రూపాయల నోట్లతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ధనలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించడానికి, తిలకించడానికి బెల్లంపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అనంతరం వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో కుంకుమ పూజ, లలితా సహస్రనామ పారాయణం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి పంచాయతీ క్షేత్రం బాబు క్యాంపు నందు దుర్గా నవరాత్రి ఉత్సవం సందర్భంగా మరి 26వ తేదీ నుంచి సోమవారం నుంచి ఈ రోజు వరకు కూడా 5 రోజులతో మరి ఈరోజు అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో 51 లక్షల రూపాయలు పెట్టి అమ్మవారిని ధనలక్ష్మి అవతారంలో అలంకరించడం జరిగింది. దీనికి గారు భక్తులందరూ కూడా ఉదయం నుంచి కూడా రెండోపతండాలుగా విచ్చేస్తూ అమ్మవారి దర్శనానికి, అమ్మవారి ఆశీస్సుల గురించి ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది. అలాగే మరి ఈరోజు అమ్మవారి ధనలక్ష్మి అవతారంలో ఉన్న సందర్భంగా మళ్ళీ బెల్లంపల్లి పట్టణ సోదరి మనందరితో కూడా కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంత్రము మహిళా సోదరి మన దాండియా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత కూడా మరి అమ్మవారిని 108 చీరలతో అలంకరించడం జరుగుతుంది. చండీహోమ కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే సరస్వతి మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో అలంకరించి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే తదుపరి మరి చతుర బతుకమ్మ సందర్భంగా ఆ రోజు చండీహోమ కార్యక్రమం పూర్ణావృతితో కూడా కార్యక్రమం ముగుస్తుంది. తర్వాత శమి పూజ, అలాగే విజయదశమి సందర్భంగా శమి పూజ కార్యక్రమం ఉంటుంది. ఈ 9 రోజులు కూడా అమ్మవారు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజింపబడిన అమ్మవారి ఆభరణాలు మరి అలాగే అమ్మవారి విగ్రహాలను వేలంపాటలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే 4వ తేదీన నవకన్యా సువాసిని పూజ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించిన భక్తులకు, దాతలకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మరి బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత, శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు శుక్రవారం ధనలక్ష్మి అవతారం అయితే ఆడవాళ్ళం అందరం కలిసి సామూహికంగా ఎక్కువ పూజలు చేసుకుంటున్నాం. ధనలక్ష్మి అవతారం నోట్లతోని డెకరేషన్ చేసుకుంటాం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో అందంగా తీర్చిదిద్దిన తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను కలెక్టర్, అంగన్వాడీ కార్యకర్తలు పేర్చగా కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మను ఎత్తుకుని కలెక్టర్ కార్యాలయంలో చేరుకున్నారు. అక్కడే పూజలు చేసి టెంకాయలు కొట్టి అమ్మవారికి మొక్కి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి టెంకాయ కొట్టి బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ ఆహ్లాదపరిచారు. గద్వాల ఎమ్మెల్యే బతుకమ్మ చుట్టూ బొడ్డెమ్మ వేస్తూ మహిళలను ఉత్తేజపరిచారు.
అల్వాల్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అల్వాల్ మున్సిపల్ కమిషనర్ నాగమణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ పండుగ సంబరాలకు జోనల్ కమిషనర్ మమత హాజరై అల్వాల్ మున్సిపల్ సిబ్బందితో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అల్వాల్ సర్కిల్ కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. కార్యక్రమంలో అల్వాల్ మున్సిపల్ కమిషనర్ నాగమణి, అల్వాల్ మహిళా కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్, సవిత అనిల్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది, అల్వాల్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ముఖ్యంగా బతుకమ్మ పండుగ ఈరోజు రాష్ట్రమంతా కూడా ఊరు వాడ ఆనందోత్సాహాల మధ్య ఎంతో ఘనంగా తెలంగాణ ఆడపడుచులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పండుగ విశిష్టత ఏంటంటే తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు మరియు ప్రకృతి యొక్క ఇంపార్టెన్స్కి ప్రతీక మన బతుకమ్మ పండుగ. ఎక్కడా లేని విధంగా ప్రకృతిని పూజించేది, ముఖ్యంగా పూలను పూజించే అద్భుతమైన పండుగ ఇది. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అధికారిక పండుగగా ప్రకటించి అందరూ ఘనంగా ఈ పండుగని జరుపుకునేటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది. అదే రకంగా ఈ మనం చేసుకున్నటువంటి ఈ పండుగ సంస్కృతి సాంప్రదాయాన్ని ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో మరి తెలంగాణకే సొంతమైనటువంటి ఈ పండుగ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం వల్ల ఈరోజు ఊరు వాడల మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మరియు జిహెచ్ఎంసీ ఆఫీసులలో అన్ని ఆఫీసులు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అద్భుతంగా సంతోషంగా ఆనందంగా ఐక్యమత్యంతో జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఈ పండుగ అందరూ మనల్ని అందరినీ ఏకం చేస్తుంది. ధనిక పేద లేకపోతే కులము మతము అనే తేడా లేకుండా ప్రతి ఒక్క ఆడపడుచు ఇందులో కలిసి, అంటే ఇది ప్రతి పండుగ మనం ఇంట్లోనే జరుపుకుంటాం కానీ ఈ బతుకమ్మ పండుగ మాత్రం అందరం కూడా బయటకు వచ్చి అందరం కూడా ఒక ఐకమత్యంగా ఒక పాట పాడుతూ డాన్స్ చేస్తూ ఎంతో ఆనందంగా ఒక ఈ 9 రోజులు జరుపుకుంటూ మరి అందరూ కూడా ప్రజలు సంతోషంగా సంతోషంగా మరియు ఈ పండుగ సంస్కృతిని ఇంకా మరింత ముందుకు కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపల్ సెమినాగి మరియు వైస్ ప్రిన్సిపల్ విద్య పాల్గొన్నారు. ఈ వేడుకల్లో టీచర్లు సిబ్బంది అందరూ పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు మా పల్లవి మోడల్ స్కూల్ అల్వాల్ పాఠశాలలో మా స్టాఫ్ అందరితో కలిసి అంగరంగ వైభవంగా మేము ఈ బతుకమ్మని సెలబ్రేట్ చేసుకున్నాము. అందరం చాలా సరదాగా మా స్టాఫ్ అందరూ కలిసి ఈ బతుకమ్మని డెకరేట్ చేసి రకరకాల పూలతో స్టాఫ్ మరియు అడ్మిన్ స్టాఫ్ మా ఆయమ్మలతో సహా అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. సో బతుకమ్మ పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మేము ఈరోజు అందరూ బతుకమ్మ సందర్భంగా చేసుకుంటున్నాం స్కూల్లో, ఎందుకంటే మన తెలంగాణది ఇది చాలా ముఖ్యమైన పండుగ ఉంది. మన రాష్ట్ర పండుగ అంటే బతుకమ్మ పండుగ. సో మేమందరము చాలా జాలీ అయి హ్యాపీ అయి చేసుకుంటున్నాము. అమావాస్య నాడు స్టార్ట్ అవుతుంది మన పండుగ. 9 రోజులకి మేము ఎన్ని రకాల పూలు వాడుకోవచ్చు అన్ని రకాల పూలు వాడుకొని ఈ పండుగ చేసుకుంటాము. మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇందిరమ్మ నగర్ నాగదేవత టెంపుల్ ప్రాంతంలో రోడ్డుపై డ్రైనేజ్ పొంగి ప్రవహిస్తూ పాదచారులకు స్థానికులకు తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంది అని, డ్రైనేజ్ క్లీన్ చేసినా తరచూ ఈ సమస్య ఏర్పడుతుందని స్థానికులు సదా కేశవారెడ్డి దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి అధికారులకి సమాచారం ఇచ్చి గల్ఫర్ టీమ్ సిబ్బందితో డ్రైనేజ్ బ్లాకేజ్ అవటం, పైప్ లైన్ కిందికి దిగటంతో ఈ సమస్య ఏర్పడుతుందని గుర్తించి తాత్కాలికంగా సమస్యను పరిష్కరింపజేసి త్వరలో సీఈఓ గారికి సూపరింటెండెంట్ బాలకృష్ణకి సమస్యను వివరించి కొత్త లైన్ ఏర్పాటు చేపించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో అశోక్ గౌడ్, శంకర్, నాగరాజ్, సూపర్వైజర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లియో కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టి మిషన్లు పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇందారెడ్డి. నాగోల్లో తెలంగాణ రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ వేడుకలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సతీమణి, లక్ష్మి.
బెల్లంపల్లి పట్టణం బాబు క్యాంప్ బస్తీ శ్రీ వాసవి పంచాయతీన క్షేత్రంలో ఘనంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు. ఐదవ రోజు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. అల్వాల్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు. హాజరైన జోనల్ కమిషనర్ మమత మరియు మున్సిపల్ కమిషనర్ నాగమణి. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.